ఈరోజే శుక్రవారం, అలానే ఏకాదశి కూడా. ఈరోజు శుక్రవారం, అలానే ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. గ్యాస్ స్టవ్ అనేది సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది. గ్యాస్ స్టవ్తో మనం ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది. గ్యాస్ స్టవ్ అనేది మన భారతీయులు అయితే చాలా గొప్పగా పూజిస్తూ ఉంటారు. పూర్వకాలంలో మనం గ్యాస్ స్టవ్కి బదులుగా మట్టి పొయ్యిలు, కట్టెల పొయ్యిలు వాడేవాళ్ళం. వాటిని కూడా మన పెద్దవాళ్ళు చాలా శ్రద్ధగా పూజించి భక్తితో వాటిని, అంటే ముందు ఉదయం నిద్ర లేవగానే వాటిని చక్కగా ఎర్రని మట్టి పేడ, ఆవు పేడతో అలికి అందంగా ముగ్గులు పెట్టేవారు. అసలైన లక్ష్మీ కళ అనేది ఉట్టి పడేది. కానీ ఇప్పుడు మనం అలా గ్యాస్ స్టవ్ని మనం అంటే మట్టి కట్టెల పొయ్యిలను వాడలేకపోతున్నాము. మారుతున్న కాలానికి అనుకూలంగా మారుతూ బిజీ జీవితాలకు అలవాటు పడుతూ ఉన్నాము. అయితే మరి ఇంత బిజీ జీవితంలో కూడా ఏదైనా పండగలు వచ్చినప్పుడు కానీ, లేదా ముఖ్యమైన పూజలు వ్రతాలు చేసినప్పుడు వాటికి సంబంధించినటువంటి నైవేద్యాలను గ్యాస్ స్టవ్పై వండుతూ ఉంటాము. కానీ అంతకుముందే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్పై పసుపు, కుంకుమను పెట్టి నమస్కరించుకొని ముందుగా తీపి పదార్థాన్ని తయారు చేయటం ఆనవాయితీ. అలా ముందుగా ఎందుకు తీపి పదార్థాలను తయారు చేస్తామంటే, మనం ఎప్పుడైనా ఇంట్లో శుభకార్యాలను చూస్తూ ఉండాలి. ఇలానే ఎప్పుడూ తీపి పదార్థాలు వండుతూ ఉండాలి. అలానే మంచి తీయని శుభవార్తలు వినాలి. ఇంట్లో శుభకార్యాలు జరగాలి. ముఖ్యంగా ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి కటాక్షం కలగాలి. సిరి సంపదలకి లోటు లేకుండా జీవించాలి అని కోరుకుంటాము. అంతేకాదు, ధనధాన్యాలు మన సొంతం కావాలి అంటే సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి. లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే ఇష్టం. అలానే సకల దేవతలకి తీపి పదార్థాలు అంటే ఇష్టం. అందుకే మనం ఏదైనా శుభకార్యం కానీ లేదా ఏదైనా శుభవార్త కానీ విన్నప్పుడు ముందుగా మనం చేసేది తీపి పదార్థం. ఎందుకు అంటే అలాంటి శుభకార్యాలు ఎన్నో చేయాలి అని, అలాంటి తీపి శుభవార్తలు ఎన్నో వినాలి అని, మళ్ళీ మళ్ళీ తీపి పదార్థాలు చేయాలి అని మనం ముందుగా ఏదైనా శుభవార్త కానీ శుభకార్యం కానీ చేసినప్పుడు అందులో తీపి పదార్థాలను ఉపయోగిస్తాము. ఇక గ్యాస్ స్టవ్ అనేది మన వంటగదిలో ఉంటుంది. వంటగది అనేది దైవస్థానం. వంటగదిని పూజగదిగా కూడా ఉపయోగించుకోవచ్చు. పూజగది సపరేటుగా లేనివారు వంటగదిని పూజగదిలాగా భావించి వంటగదిలోని పూజలు, అంటే దేవుళ్ళ పటాలను, ఫొటోస్ని పెట్టి పూజలు చేస్తూ ఉంటాము. పూజగదిలో పెట్టి దేవుళ్ళను పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో, వంటగదిలో దేవుళ్ళను పెట్టి పూజిస్తే కూడా అంతే ఫలితం వస్తుంది. అంతటి గొప్ప స్థానాన్ని కేవలం వంటగది మాత్రమే పొంది ఉంటుంది. అలానే వంటగది వెనకాల మనకు ఒక కూరడి కుండ అని ఉంటుంది. అది లక్ష్మీదేవితో సమానం. దానివల్ల ఇంట్లోకి డబ్బు వస్తుంది, ధనానికి లోటు ఉండదు, సిరి సంపదలు కలుగుతాయని మన నమ్మకం. పండితులు పురాణాలు కూడా అవే చెబుతున్నాయి. అందుకే వంటగది స్థానం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే వంటగదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది చుట్టుప్రక్కల కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇక ముఖ్యంగా ధనపరమైన సమస్యలు తొలగిపోవాలి అన్నా, సిరి సంపదలు కలగాలి అన్నా, ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి కుబేరస్వామి అనుగ్రహంతో ధనధాన్యాలకి లోటు లేకుండా జీవించాలి అన్నా గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఏకాదశి అనేది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కాబట్టి ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చినందువల్ల
ఈరోజు చాలా పవిత్రంగా మారిపోతుంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజున ఎవరైతే గ్యాస్ స్టవ్ కింద ఇది పెడతారో అలాంటి వారికి కోరుకున్నంత డబ్బు వస్తుంది. 7 తరాలకి సరిపడినంత డబ్బు వస్తూనే ఉంటుంది. మనం చేసే అలవాట్లే మన వంశంలో నిలిచిపోతూ ఉంటాయి. అంటే మనం అనునిత్యం ఉదయం నిద్రలేవగానే వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ని కూడా శుభ్రం చేసి ముందుగా స్టవ్ పైన పాలను పెట్టి ఇతర పనులను కార్యక్రమాలను చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే అదొక అలవాటుగా మారిపోతుంది. ఇక అందువల్ల మనం చేసే వంటల్లో కూడా రుచి పెరుగుతుంది. అది మన తరాల వారికి కూడా అలవాటుగా మారిపోతుంది. కాబట్టి మనకు తరతరాల వరకు కూడా ధనధాన్యాలకి లోటు ఉండదు. లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. ఎప్పుడైనా సరే ప్రతిరోజు కనీసం కొన్ని గ్యాస్ స్టవ్ పైన నీటిని చల్లి తుడిసి వేసి ఆ తరువాత స్టవ్ పైన పాలను పెట్టాలి. ఇలా మనకు ఇంట్లో వంట మనుషులు ఉన్నా పని మనుషులు ఉన్నా ఇంటి యజమానులు మాత్రమే ఈ పనిని చేయాలి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచాక బ్రష్ చేసుకొని తరువాత గ్యాస్ స్టవ్ని కొన్ని నీటితో నీటిని చల్లి తుడిచివేసి ముందుగా పాలను స్టవ్ పై పెట్టి ఒక పొంగు రానివ్వాలి. ఆ తరువాత వేరే వంట వాళ్ళు కానీ ఎవరైనా మళ్ళీ గ్యాస్ స్టవ్ వంటి వంటలు చేయవచ్చు. కానీ ఇంటి యజమాని ప్రతినిత్యం చేయవలసింది మాత్రం ఇది. ఇలా చేస్తే వారి యొక్క ధనం అనేది అంతకంతా పెరుగుతుంది. అలాంటి వారి ఇంట్లో ఆస్తి అంతస్తుతో పాటు డబ్బులు సిరి సంపద కలుగుతుంది. తమ దాంపత్య జీవితంలో కూడా కష్టాలు అనేవి ఉండవు. ఎవరైనా సరే డబ్బు ఒకటే కోరుకోరు, డబ్బుతో పాటు అందమైన జీవితాన్ని కూడా కోరుకుంటారు. డబ్బు అనేది మనకు అవసరానికి కావాలి తప్ప మన ఆకలిని తీరుస్తుంది కానీ మన మనస్సుని తృప్తిపరచలేదు. అది కేవలం మన యొక్క ప్రేమ వల్లే సాధ్యమవుతుంది. అంటే దాంపత్య జీవితంలో ఎప్పుడూ గొడవలు ఉండి చేతి నిండా ఎంత డబ్బు ఉన్నా అది వ్యర్థం. చేతిలో డబ్బుతో పాటు దాంపత్య జీవితంలో అన్యోన్యత కూడా ఖచ్చితంగా కావాలి. మరి ఇలా దాంపత్య జీవితంలో గొడవలు లేకుండా అన్యోన్యంగా సిరి సంపదలతో జీవించాలి అంటే ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి. అలానే ఈరోజు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క నామస్మరణతో ఈరోజు అంటే ఈరోజు ఏకాదశి శుక్రవారం ఉపవాస దీక్ష చేసినా లేదా మాంసాహారాన్ని తినకుండా ఉన్నా శబ్దం చేసినా లేదా మనం ఎవరికైనా పేదవారికి అన్నదానం వస్త్రదానం చేసినా సరే ఎంతో పుణ్యం లభిస్తుంది. జన్మ జన్మాల దరిద్ర పాపాలు తొలగిపోతాయి. కష్టాలు బాధలు గ్రహదోషాలు తొలగిపోతాయి. మన యొక్క దాంపత్య జీవితంలో కష్టాలు రావడానికి కారణం దాంపత్య జీవితంలో కష్ట నష్టాలు ఎదుర్కోవటానికి కారణం గ్రహాలు అనేవి అనుకూలించకపోవటం, గ్రహాలలో దోషాలు ఏర్పడటం. అందువల్ల జాతకంలో రకరకాల దోషాలు ఏర్పడతాయి. నాగదోషం, కుజదోషం, ఇలా రకరకాల దోషాల వల్ల జాతకంలో శని ప్రభావం అధికంగా పెరిగిపోయి శని భగవానుడు మనపై ఆగ్రహిస్తాడు. అందువల్ల మనకు జీవితంలో అన్నీ కష్టాలే ఎదురవుతాయి. అంతేకాదు దాంపత్య జీవితంలో కూడా సుఖ సంతోషాలు అనేవి ఉండవు. చేతిలో డబ్బు కూడా నిలవదు. మెల్లిమెల్లిగా డబ్బు కూడా ఖర్చయిపోవటం, చేసే ప్రతి పనిపై ఆసక్తి అనేది తగ్గిపోవటం. అంతేకాదు ఏ పని మొదలు పెట్టినా అందులో ఆటంకాలు కలగటం, ఇలా రకరకాల సమస్యలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో పాటు సకల దేవతల దీవెనలను పొందాలి అంటే ఈరోజు ఏకాదశి రోజున రాత్రి 12 గంటలలోపు ఈ పరిహారం చేయండి. మరి ఈ పరిహారాన్ని రాత్రి సమయంలోనే ఎందుకు చేయాలి అంటే గనక మనకు ఎప్పుడైనా పురాణాల ప్రకారం చూసుకుంటే లక్ష్మీదేవి రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేస్తుంది. అంటే ఆ సమయంలో మనం పరిహారాలు చేస్తే వాటికి రెట్టింపు స్థాయిలో ఫలితం వచ్చి లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వచ్చి స్థిరంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది.
ఇక గ్యాస్ స్టవ్ చాలా పవిత్రమైనటువంటిది అని తెలుసుకున్నాం కదా. మరి గ్యాస్ స్టవ్ దగ్గర ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటిస్తే మన ఇంట్లో ఎప్పుడు కూడా ధనం ఉంటుంది, తరతరాల వరకు తరగని సంపద వస్తుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ చుట్టూ ఎప్పుడూ చెత్తా చెదారాలు ఉంచకూడదు. వంట పనులు పూర్తవగానే ఎక్కడి సామాన్లు అక్కడ సర్దిపెట్టి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల పరిశుభ్రంగా ఉంచాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో కానీ వంటగదిలో కానీ ఎంత పరిశుభ్రత పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం అంత సులువుగా అంత త్వరగా కలుగుతుంది. ఇక లక్ష్మీదేవికి చాలా శుభ్రత అంటే ఇష్టం. అందుకే పరిశుభ్రమైన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పురాణాలు వివరిస్తున్నాయి. కాబట్టి మనకు గ్యాస్ స్టవ్ లక్ష్మీదేవితో సమానం. గ్యాస్ స్టవ్ అంటే అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం. ఎప్పటికీ అన్నానికి ధనానికి లోటు లేకుండా ఉండాలి అంటే గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల శుభ్రం చేయాలి. అలానే చాలామంది మనం గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను అసలు ఉతకరు, పట్టించుకోరు. మసి గుడ్డే కదా, ఉతికినా మళ్ళీ మసి తయారవుతుంది కదా అనుకుంటూ ఉంటాము. కానీ అది మనకు చాలా పెద్ద నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది. అంటే జాతకంలో దోషాలు పెరిగి దాంపత్య జీవితంలో పదే పదే గొడవలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మసిగుడ్డను ఎప్పటికీ అప్పుడే ఉతుకుతూ ఉండాలి. ఇక అదేవిధంగా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టేదానికన్నా ముందు మీరు కొన్ని నియమాలు పాటించాలి. గ్యాస్ స్టవ్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారో, గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారో, గ్యాస్ స్టవ్ వెనకాల గోడను అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తరువాత వంటగదిలో భోజనం చేస్తాం కదా, భోజనం చేసిన తర్వాత వంటగదిలో అంట్లుంటాయి కదా, ఆ అంట్లను కూడా కడిగి వేయాలి. నీటిగా కడిగి వేసి ఆ తరువాత వంటగదిని ఊడ్చి శుభ్రం చేసి ధూపాన్ని వేసి ఈ పరిహారం చేయండి. అప్పుడు ఫలితం అనేది అద్భుత స్థాయిలో ఉంటుంది. ఆ తరువాత మనం వంటగదిని ఊడ్చి శుభ్రం చేసి ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి. ఇక ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయాయి, మళ్ళీ వంటగదిలోకి రాము అనుకునే సమయంలో ఈ పరిహారాన్ని చేయండి. అప్పుడే మీరు ఊహించిన స్థాయిలో ఫలితం అనేది ఉంటుంది. ఇక అలా శుభ్రం చేశాక ఒక స్టీల్ ప్లేట్ని తీసుకోండి, లేదా ఇత్తడి రాగి ఏదైనా ఒక ప్లేటుని తీసుకోండి. అలా ప్లేటుని తీసుకొని ఆ ప్లేట్లో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఎంతో ప్రీతికరమైనటువంటి దొడ్డుప్పుని వేయండి. ఈ దొడ్డుప్పు లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టం. ఈ దొడ్డుప్పుతో పాటు గవ్వలు, గోమతి చక్రాలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి 5 గవ్వలని 5 గోమతి చక్రాలను కూడా వేయండి. అలా వేసి అందులో ఒక చిన్న కొబ్బరికాయను పెట్టండి. అంటే లఘు కొబ్బరికాయ, శ్రీఫలం అని పిలుస్తూ ఉంటాం. ఇది చాలా చిన్నగా ఉంటుంది. దానిని కూడా ఆ ప్లేట్లో పెట్టండి. ఉప్పు, పసుపు, కుంకుమ, 5 గవ్వలు, 5 గోమతి చక్రాలు, అలానే ఒక లఘు కొబ్బరికాయను కూడా మీరు ఆ ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేట్ని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. అలా గ్యాస్ స్టవ్ కింద పెట్టి మీరు నమస్కరించుకొని మీ కోరికను చెప్పుకోండి. మీ సమస్య తొలగిపోవాలి అని వేడుకోండి. ఆ తరువాత నిద్రించండి, మళ్ళీ వంటగదిలోకి రాకండి. వంటగదిలోకి రాము ఇక అన్నప్పుడు మాత్రమే పరిహారం చేయండి. ఈ పరిహారం కాస్త రహస్యంగా చేస్తేనే ఫలితం అనేది అద్భుత స్థాయిలో ఉంటుంది. తరువాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి వెంటనే గ్యాస్ స్టవ్ కింద ఉండే ఆ ప్లేట్ను తీయండి. అప్పటికీ మీరు గ్యాస్ వెలిగించటం కానీ ఏది చేయవలసిన అవసరం లేదు. నిద్ర లేచి వెంటనే ఆ యొక్క స్టవ్ కింద పెట్టిన ప్లేటుని తీసి ఆ ప్లేటులో ఉండే ప్రతి వస్తువు కూడా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి. ఒక వస్త్రంలో మూటలాగా కట్టండి. నల్లటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఈ కొబ్బరికాయ, ఉప్పు, గవ్వలు, గోమతి చక్రాలు అన్నీ కూడా మీరు అందులో వేసేసి దానిని మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి దృష్టి తీయండి మూటతో. ఆ తర్వాత డస్ట్బిన్లో కానీ ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ వేసేయండి. ఇలా చేస్తే ఇక మీ జీవితంలో కష్టాలు, ఆర్థిక సమస్యలు, గ్రహదోషాలు, శని బాధలు అనేవి ఉండవు.
లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి. తరతరాల వారికి కూడా తరగని సంపద వస్తుంది. తరాల వారికి కూడా బంగారు భవిష్యత్తు అనేది ఉంటుంది. ముందు తరాల వారికి, వంశోద్ధారకులకి కూడా ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అనుగ్రహం కలుగుతుంది. ఏకాదశి అనేది అంత పవిత్రమైనటువంటిది, అందుకే ఏకాదశి తిథికి అంతటి ప్రాముఖ్యత. తెలుసుకున్నారు కదా, మనం రేపు అంటే ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.